ఒకే ప్రైస్లో ఏదైనా మరి రావటం జరిగింది ఢిల్లీకి మణిపూర్ నుండి. కొన్ని మీటింగ్లు ఉండటం వల్ల వాటిని చూసుకొని నేను ఈ యొక్క ఢిల్లీకి రావటం జరిగింది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. హైదరాబాద్ ఫ్లైట్ కొరకు ఎదురు చూస్తాను. సో హైదరాబాద్ నుండి నిజామాబాద్కి, నిజామాబాద్ వెళ్ళటానికి మరి దారి ప్రయాణం, అలాగే ఈ యొక్క ఫ్లైట్ ప్రయాణం అన్నిటి కొరకు ప్రార్థన చేయండి. సక్సెస్ఫుల్గా, విజయవంతంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మరి ముగించి ఫస్ట్ మిషన్ ట్రిప్ ముగించుకోవడం అంటే దేవుడు కృప చూపాడు. మళ్ళీ ఒక సమయాన్ని మళ్ళీ నేను మణిపూర్ వెళ్ళాలనుకుంటున్నాను. మరి సెకండ్ మిషన్ ట్రిప్ కొరకు ప్రార్థన చేయండి. సో దేవుని కృప, దేవుని సన్నిధి ఎంతో గొప్పగా ఉండి ఎంతోమందికి హెల్ప్ చేయడానికి, సహాయం చేయడానికి, ఆదరించడానికి, ప్రోత్సహించి ధైర్యపరచడానికి, ఆర్థిక పరంగా నిత్యావసర వస్తువులన్నీ అందించడానికి, వారి యొక్క మెడిసిన్ కావచ్చు, మందులు కావచ్చు, ఇంకా ఏదైనా కానీ వారికి ఇవ్వడానికి దేవుడు కృపను చూపాడు. దాన్ని బట్టి నేను దేవుని కొందనా తెలియజేస్తూ ఉన్నాను. సో వారి అవసరాల కృతం తీర్చడానికి కాకుండా భయము, ఆందోళన అన్నిటి నుండి కూడా దేవుడు విడిపించాడు. దేవుని స్తోత్రం, దేవుని మహిమ కలుగునిగాక. అన్ని విషయాల్లో దేవునికి మహిమ కలుగునిగాక. సో మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్.